ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మా ఇంట్లో ధనం నిలబట్టడం లేదు, ఖర్చులు అధికంగా ఉంటున్నాయి, మానసికమైన ఇబ్బందులు వస్తున్నాయి, ఎందువల్ల తెలియటం లేదు, ఏదైనా తేలిగ్గాని పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు. మీకు తెలుసు కానీ తెలియక కానీ మీరు తాగే నీటితో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు అనేది నిలబడదు. ఎందుకంటే నీరు మనకి అమృతంతో సమానం, అలాగే నీరు చంద్రుడికి సంబంధించిన పదార్థం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు ఈ తప్పు చేస్తూ ఉంటే మీ చేతిలో డబ్బు నిలబడదు, అలాగే డబ్బుకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అదేంటి, ఏ విధంగా చేయకూడదో మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపించవచ్చు. ఎవరికైతే వీడియోలు రావడం లేదో, నోటిఫికేషన్ రావడం లేదో, వారు ఖచ్చితంగా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. అలాగే గురువుగారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా అని రెగ్యులర్గా చాలామంది అడుగుతూ ఉన్నారు. మీరు వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి, చూడవచ్చు. మీరు ఎవరైతే డబ్బుకు సంబంధించి నిత్యము ఇబ్బంది పడుతూ ఉంటున్నారో వారు ఎప్పుడైనా సరే మంచినీరు తాగిన తర్వాత అందులో నీరు వదిలేస్తున్నారేమో చెక్ చేసుకోండి. అంటే ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నారు, ఆ ఫుల్ గ్లాస్ వాటర్ తాగే అంటే పూర్తిగా తాగకుండా సగం తాగి ఆ నీటిని తీసుకెళ్ళి పారబోస్తూ ఉంటే మీ చేతిలో ధనం నిలబడదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే మీరు ఎంతవరకు తాగుతారు, అంటే మీరు ఎక్కువ నీరు మీరు తీసుకొని తాగకుండా వదిలేసి పారబోయడం లాంటివి చేస్తూ ఉన్నా డబ్బు నిలబడదు. అలాగే మీరు బాటిల్స్లో కూడా చాలామంది బాటిల్లో నీరు పోస్తూ ఉంటారు, నీరు పోసిన తర్వాత ఆ బాటిల్ కొంత తాగుతారు, రెండవ రోజు లేదా ఆ సాయంత్రం దాన్ని తీసుకువెళ్ళి పారబోస్తూ ఉంటారు, అలా పారబోయమొక్కండి. అంటే షింక్లో పోసేస్తూ ఉంటారు, మీకు వీలైతే ఏదైనా పూల కుండీలో పోయండి, అంతేగాని మీరు డైరెక్ట్గా షింక్లో పారబోయవద్దు. అలా చేస్తే మీకు డబ్బు అనేది నిలబడదు, సగం తాగి వదిలేయటం అలా చేయమాకండి. అలాగే ముఖ్యంగా మీరు సాయంత్రం పూట కానీ రాత్రిపూట కానీ, రాత్రిపూట మీ వంట గదిలో చాలామంది అంటే మనం ఇప్పుడు ఫిల్టర్లు వచ్చాయి, ఫ్రిడ్జ్లు వచ్చాయి, నీరు చాలామంది బయట కుండలో పట్టుకోరు, నీటిని కంపల్సరిగా మీరు ఒక చిన్న కుండలో కానీ అది స్టీల్దైనా పర్వాలేదు బిందైనా పర్వాలేదు ఖచ్చితంగా మీ కిచెన్లో నీటిని ఉంచుకోండి, అంటే పూర్తిగా లేకుండా చేయవద్దు. అలాగే ముఖ్యంగా బాత్రూంలోనూ టాయిలెట్లో కూడా మీరు నీటిని బకెట్లో పట్టి ఉంచండి, ఒక బకెట్లో అన్న. ఒకవేళ నీటిని పట్టే అలవాటు మీకు లేకపోతే ఆ బకెట్లు అంటే కొద్దిగా సగం పట్టి ఉంచమాకండి, ఉంటే పూర్తిగా పట్టి ఉంచండి. అలా చేయటం వల్ల మీకు ధనం అనేది నిలబడుతుంది, ధనానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి, చంద్రుడు మీకు యోగిస్తాడు, మెల్లమెల్లగా సమస్యల నుంచి బయటపడతారు. ప్రయత్నపూర్వకంగా చెక్ చేసుకోండి, మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.